నమస్తే కోసుకుమరి, పవన్ కళ్యాణ్ గారు ఇప్పటి వరకు చేసినటువంటి మేలులు ఏంటి, ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ప్రజలకు సంబంధించి చేసినటువంటి మేలులు ఏంటి, ఈ విషయాన్ని పూర్తిగా క్లియర్గా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. నా విన్నపం, నా విజ్ఞప్తి ఒకటి చెప్తున్నాను, దయచేసి అర్థం చేసుకోండి. అదేంటంటే ఎలక్షన్స్ టైం, ఏది కూడా మనం రిస్క్ తీసుకునేటువంటి పరిస్థితులు ఉండవు. దయచేసి ఇంతకుముందు నేను ఎప్పుడు కూడా అడగలేదు, నా వీడియో కొంచెం లెంత్ అయినా కూడా చూసేటువంటి ప్రయత్నం చేయండి, కానీ వాటిని కట్ చేసి మిగతా వాళ్ళకి షేర్ చేసేటువంటి ప్రయత్నం, సోషల్ మీడియాలో షేర్ చేసేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేయండి. ఎలక్షన్స్ టైం కాబట్టి ఏంటంటే అవతల వాళ్ళు బురద వేయడానికి కొద్దిగా వేసేస్తారు, కానీ అది తుడుచుకోవడానికి మనకి చాలా టైం పట్టింది. వాటిని తుడుచుకోవాలా, ఆరబెట్టుకోవాలా, నీళ్లు కావాలా, నీళ్లు తెచ్చుకోవాలా, మనకి అదే తుడుచుకునే టైం పట్టింది. కాబట్టి వీడియోస్ కొంచెం లెంత్ అవుతాయి. కాబట్టి ఆ లెంత్ అయినటువంటి టైంలో నేను ఎప్పుడూ అడగలేదు, ఖచ్చితంగా మీ వంతుగా మీరు సహాయంగా కనీసం షేర్లైనా చేసేటువంటి ప్రయత్నం చేయండి, కొంతమందికి రీచ్ అయ్యేటువంటి విధంగా అయితే మాత్రం చేసేటువంటి ప్రయత్నం చేయండి. అంటే నేను ప్రతి వీడియోలో ఈ మాట చెప్తాను, దయచేసి బోరింగ్ అనుకోవద్దు, ఖచ్చితంగా కూడా ప్రతి వీడియోని షేర్ చేసేటువంటి విధంగా ఈ 40 రోజులు మాత్రం కొంత యాక్టివ్గా ఉండడం అనేది నా అభిప్రాయం. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి మేలులు ఏంటి, ఎవరెవరికి ఏమేమి మేలులు చేసేటనేది పూర్తి డీటెయిల్గా చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. ఒకటి, రైతులకి పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి మేలు ఏంటి, అదేవిధంగా జన సైనికులు సంక్షేమం కోసం పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు చేసినటువంటి మేలు ఏంటి, విపత్తుల సమయంలో పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి, లేకపోతే తెలంగాణకు సంబంధించి, మిగతా రాష్ట్రాలకు సంబంధించి విపత్తుల సమయంలో పవన్ కళ్యాణ్ గారు ప్రజలను ఆదుకునేటువంటి, ఎంతమందిని ఆదుకున్నాడు, ఏం చేశాడు, ఏం సాయం చేశాడు అనే విషయానికి సంబంధించి. 4, ప్రమాదాలకు అనారోగ్యాలకు గురైనటువంటి బాధిత కుటుంబాల కోసం పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారనే విషయానికి సంబంధించి. ఆశ్రమాలు, ఆలయాలకు అభివృద్ధికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఎవరెవరికి ఏ సహాయం చేసినటువంటి విధానానికి సంబంధించి. 6, అందులు, అదేవిధంగా దివ్యాంగులు మరియు క్రీడాకారుల ప్రోత్సాహం కోసం పవన్ కళ్యాణ్ గారు ఏ సహాయం చేసినటువంటి విధానానికి సంబంధించి. అదేవిధంగా ఇతరుల కోసం, అంటే ఇతరులకు ఇతరులకు సహాయం చేసేటువంటి విధానానికి సంబంధించి నేనైతే మాత్రం ఈ పూర్తి వీడియో అయితే చేస్తాను. ప్లస్ అదేవిధంగా ఈ 7 టాపిక్లకు సంబంధించి కూడా నేను మళ్ళీ నేను కట్ చేసి నేను అప్లోడ్ చేస్తాను, కానీ ఈ వీడియోస్కి సంబంధించి అయితే మాత్రం మీరు ఖచ్చితంగా ఫుల్ వీడియోని షేర్ చేయండి. అదేవిధంగా కట్ చేసి 7 పార్ట్లకు చేసైనా సరే మీరు ఖచ్చితంగా పబ్లిష్ చేసేటువంటి ప్రయత్నంగా ఫేస్బుక్లో, ట్విట్టర్లో పబ్లిష్ చేసేటువంటి విధంగా అయితే చేయండి. లేదు డైరెక్ట్గా యూట్యూబ్ లింక్నే డైరెక్ట్గా షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. లేదు ఈ 7 అంశాలు నేను కట్ చేసి 7 వీడియోలుగా పెడతాను, మళ్ళీ ఆ వాటినైనా సరే పబ్లిష్ చేసేటువంటి విధంగా చేయండి. ఎలక్షన్స్ టైం దయచేసి గుర్తుపెట్టుకోండి, 40 రోజులు మాత్రమే ఉంది. కనీసం ఏంటంటే ఒక్కసారి కానీ ఈసారి కానీ ఛాన్స్ పోతే మళ్ళీ 5 సంవత్సరాల వరకు అనేకమైనటువంటి ప్రాబ్లమ్స్, 5 సంవత్సరాల పాటు కామ్గా కూర్చోవలసినటువంటి పరిస్థితులు వస్తాయి. దయచేసి ఈ 40 రోజులు కొంచెం యాక్టివ్గా ఉండాల్సినట్టుగా కోరుతున్నాను. దాంట్లో మొట్టమొదటిగా రైతుల సంక్షేమం కోసం పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి అంటే సహాయాలు ఏంటి, అంటే మేలులు ఏంటి అని చూస్తే, ఆత్మహత్య చేసుకున్నటువంటి కౌలు రైతుల కుటుంబాలకు ఆదుకోవడానికి మరి ఒక్కొక్క కుటుంబానికి 1,00,000 రూపాయలు చొప్పున 3,000 కుటుంబాలకు 30 కోట్ల రూపాయలు పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి సహాయం అనేటువంటి విషయం అందరికీ తెలుసు. పవన్ కళ్యాణ్ గారికి కొంతమంది ఎన్ఆర్ఏలు కానీ జనసేనకి సంబంధించిన ఇచ్చినటువంటి సహాయంతో పాటు పవన్ కళ్యాణ్ గారు కష్టపడి సంపాదించుకున్నటువంటి డబ్బు ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చి కౌలు రైతులు, మామూలు మిగతా రైతులకు సంబంధించిన కౌలు రైతుల్లో ఎక్కువగా ఇప్పుడు అందరూ వ్యవసాయం చేస్తుంది కౌలు రైతులే కాబట్టి 90% వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకి ఏమవుతుందంటే వచ్చినటువంటి నష్టంతో పాటు ఈ కౌలు కట్టుకున్నటువంటి డబ్బులు కూడా బటన్ అయిపోతాయి. దాని ద్వారా వాళ్ళకి ఎక్కువ నష్టం రావడం, ఆత్మహత్యలు చేసుకోవడం జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి కౌలు రైతులను పట్టించుకునేటువంటి ప్రయత్నం కానీ ఏమైనా చేస్తున్నారంటే లేదు. మామూలుగా భూమి ఉన్నటువంటి వ్యక్తులు ఏంటంటే కౌలుకి ఇస్తున్నారు, డబ్బులు తీసుకున్నారు. అదేవిధంగా ఆ భూమి మీద వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏదైతే ఉంటాయో ఆ బెనిఫిట్స్ కూడా వ్యవసాయం చేయనటువంటి వాళ్ళకి, అంటే ఇంటి దగ్గర కూర్చున్నటువంటి వాళ్ళకి ఆ డబ్బులు వెళ్తున్నాయి. ఇప్పుడు జస్ట్ ఇమేజ్ చేయండి, ఒక రైతు ఉన్నాడు, 1 ఎకరం పొలం ఉంది, ఒక వేరే వాళ్ళకి కౌలుకి ఇచ్చాడు, అతనికి ఒక 20,000 25,000 డబ్బులు వస్తాయి. ఆ డబ్బులు కాక ఈ భూమి మీద ప్రభుత్వం ఏదైనా వ్యవసాయానికి సంబంధించిన బెనిఫిట్స్ ఇచ్చిందనుకోండి, సంక్షేమం ఇచ్చిందనుకోండి, అంటే కౌలు రైతు భరోసా ఇవన్నీ ఇచ్చినాయి అనుకోండి, అవన్నీ కూడా అసలు రైతుకు వెళ్తున్నాయి. అంటే అతనికి కౌలు మీద వచ్చేటువంటి 25,000, ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి డబ్బులు ఒక 10,000 12,000 సంథింగ్ ఆ డబ్బులు, మిగతా వచ్చేటువంటి బెనిఫిట్స్ అన్నీ కలిపి అతను పంట వేయకపోయినా కూడా అతనికి ఆ డబ్బులు ఇచ్చేస్తున్నాయి. కానీ ఇక్కడ కౌలు రైతు పరిస్థితి కాదు, 25,000 పెట్టి కౌలు తీసుకుని దాంట్లో పంట వేసి మొత్తం చేసి ఒక ఇప్పుడు విపత్తులు ఏమైనా వచ్చినాయి అనుకోండి, ఏదైనా తుఫాన్లు వరదలు ఏమైనా వచ్చినాయి అనుకోండి, నష్టపోతున్నాడు. ఆ నష్టపోతున్నటువంటి వ్యక్తులకి ఏమో మామూలు రైతులకి అవి కూడా ఆ భూమి కలిగినటువంటి రైతులకి వెళ్తున్నాయి, కౌలు రైతులకి డబ్బులు రావట్లేదు. మరి ఆ విపత్తుని మీరు తీసుకుంటున్నారు, రేపు ధరలు సరిగ్గా లేకపోతే అంటే గిట్టుబాటు ధర లేకపోతే అక్కడ నష్టపోతున్నారు. టోటల్గా కౌలు రైతు అనేటువంటి వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడానికి ఇవన్నీ కారణమవుతాయి. కానీ మామూలు రైతు, భూమి కలిగినటువంటి రైతు ఏంటంటే కౌలు రైతు డబ్బులు, ప్రభుత్వం ఇచ్చేటువంటి బెనిఫిట్స్, మళ్ళీ విపత్తుకు వచ్చేటువంటి డబ్బులు అన్నీ కూడా వాళ్ళకి వస్తున్నాయి. కాబట్టి వాళ్ళు పంట వేసినా ఒకటే, వేయిపోయినా ఒకటే. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే కౌలు రైతు, వ్యవసాయం చేసేటువంటి వాళ్ళు రైతు, ఆ రైతు చచ్చిపోతున్నాడు.
కాబట్టి ఆ చచ్చిపోతున్నటువంటి రైతుకు అండగా జనసేన పార్టీ ఆలోచించి మరి అసలు నిజంగా నిజం ఎక్కడ, నిజమైన రైతు ఎవరు, నిజంగా నష్టపోతుంది ఎవరున్నటువంటి వాళ్ళని గుర్తించి ఆత్మహత్య చేసుకున్నటువంటి రైతులకి మరి 3000 కుటుంబాలకు 30 కోట్ల రూపాయలు చొప్పున మరి పవన్ కళ్యాణ్ గారు పంచినటువంటి పరిస్థితి, 100,000 రూపాయలు చొప్పున పంచినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అంటే ఇది వాళ్ళు పూర్తిగా ఉద్ధరించేటువంటి ప్రయత్నం కాకపోయినా కూడా మేమున్నాం మీకు అనేటువంటి భరోసాగా జనసేన పార్టీ ముందుకు వచ్చేసేటువంటి సహాయం రైతుల గురించి.